Namaskaram. Jeevanabandhalu phone in program Pratyaksha Prasaranki Swagatam. Inati Jeevanabandhalu Karyakramamlo Charchinchabothunna Amsam Nadivayasu Varilo Vache Manasika Samasyalu. Ee Amsam Gurinchi Manato Charchinchadaniki Vari Yokka Salahalanu Suchanalanu Manaku Andinchadaniki Manato Patu Unnaru Pramukha Dream Analyst Psychologist Adhyatmika Shikshana Nipulu SM Reddy Garu. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. సార్, వ్యక్తిగత మానసిక సమస్యలు ఎందుకు వస్తాయంటారు? వ్యక్తిగత మానసిక సమస్యలు ఎక్కువగా మనోవేగం వల్ల వస్తాయి. ఈ మనోవేగాన్ని ఒక థాట్ ప్రాసెస్లో మనం తీసుకుంటే, శాస్త్రవేత్తలు కూడా ఏం చేశారంటే థాట్ని కొలిశారు. థాట్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. థాట్ అనేది ఒక ఆలోచన అనేది మానసిక స్థితిలో మన బ్రెయిన్ లో ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినప్పుడు మనలో ఉన్నటువంటి కొన్ని గ్రంథులు ఉంటాయి మెదడులో. ఆ మెదడులో ఆ రసాయనిక క్రియల్లో మార్పులు దాదాపు ఒక చలనానికి లోనవడం జరుగుతుంది. ఎప్పుడైతే చలనానికి లోనైనప్పుడు 4 యాంగిల్లో మనం తీసుకోవచ్చు. దాన్ని బీటా లెవెల్లో, అలాగే ఆల్ఫా లెవెల్లో, అలాగే టీటా లెవెల్లో, డెల్టా లెవెల్లో మనం నిద్రపోతున్నప్పుడు మనం ఈ 4 యాంగిల్లో మనం తీసుకోవడం జరుగుతుంది, నిరూపించడం జరిగింది. మనం బాగా గాఢమైన నిద్రలో ఉన్నామనుకోండి, డెల్టా వేవ్లో ఉంటాం. అలాగే ఒక సమాధి లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే స్థితి, అది ఒక అంటే మనకు తెలియని స్థితి ఉంటుంది, ఒక సమాధి లాంటి స్థితి అది. అలాగే నేను మాట్లాడుతున్నారు, మీరందరూ కూడా వింటున్నారు, బీటా లెవెల్లో ఉంటాము. అలాగే ఆల్ఫా, మీరు నిద్రలోంచి లేచినప్పుడు, అలాగే విశ్రాంతిగా, శాంతిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆల్ఫా లెవెల్లో ఉంటాము. అలాగే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఈ స్థితిలో అనేది కాదండి, మనం మెలకువగా ఉన్నప్పుడు, మనవర్తన మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ 4 గీతలు మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి బీటా లెవెల్లో ఉన్నప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, అది కళ్ళు మనం మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు, నా సైకిల్స్ ఎలా ఉంటుంది మీరు వినడంలో కానీ మాట్లాడడంలో కానీ, ఒక 14 నుంచి 40 సైకిల్స్ వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే ఆల్ఫా లెవెల్ 7 to 14 సైకిల్స్ ఉంటుంది. డెల్టా లెవెల్ అంటే 1 to 3. ఈ డెల్టా లెవెల్లో ఎక్కువగా డే టైం అంటే అతను గొడవ పడుతున్నప్పుడు కానీ, భార్య భర్తల మధ్యన గొడవలు వచ్చినప్పుడు కానీ, ఒక వ్యక్తితో మీరు ఫైట్ చేస్తున్నప్పుడు కానీ, కొంత డిప్రెషన్కి వెళ్తున్నప్పుడు కానీ ఈ వేవ్ లెంత్ ఉంటుంది. ఈ వేవ్ లెంత్లో ఎక్కువ ఆవేశపూరితము, ఎక్కువ ఎగ్జాగరేట్ అయిపోవడము, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. ఈ టైంలో మీరు ఎప్పుడైనా మాట మాట్లాడినా కానీ, ఇప్పుడు ఒక వ్యవహారంలో ఒక టెర్మినాలజీ ఉంది, శాపనార్థం అంటుంటారు. వాళ్ళ యాంగర్లో, ఆ కోపంలో ఏం చేస్తారంటే ఒక మాట అనేస్తారు. ఎందుకంటే బ్రెయిన్ యొక్క వేవ్స్ ఎలా ఉంటాయంటే 1 to 3 ఉంటుంది. మహామహా ఋషులు కూడా తపస్సు చేస్తే 1 to 3 ఆ స్థితి ఉంటుందండి. కానీ అదే స్థితి మన డే టైంలో వ్యవహారంలో కోపంగా, టెన్షన్గా, ఒక రకమైనటువంటి గొడవ ప్రభావం ఉందనుకోండి, ఆ టైంలో మీరు ఏ మాట అన్నా కూడా ఎదుటి వాళ్ళకి చేరే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే మీరు ఎంతగా శాంత స్వభావంగా ఉంటారో ఇమీడియట్గా ఆ వేవ్ లెంత్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఆల్ఫా లెవెల్లోకి, అంటే మీ యొక్క బ్రెయిన్ వేవ్ లెంత్ అనేది ఒక 7 to 14 సైకిల్సే ఉండాలి. అందుకే విశ్రాంతిగా ఉండడం, మానసిక ప్రశాంతం ప్రాక్టీస్ చేయడం, ధ్యానం చేయడం, ఇవన్నీ చేస్తే 7 to 14 సైకిల్స్లోకి 8 to 14 సైకిల్స్లోకి వస్తారు. అలాగే ఎట్లా రావాలి మరి, అంటే ఈ ఈ టైంలో నిరంతరం అదే స్థితిలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక భార్య ఉంది, ఆమె పూజ చేస్తుంది, పూజ చేసిన తర్వాత సడన్గా 1 అవర్ పూజ చేసిన తర్వాత బయటకు వస్తుంది, హస్బెండ్ ఏదో పొరపాటు చేస్తాడు, సడన్గా అది చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఆమె పూజ చేస్తున్నప్పుడు ఒక 7 to 14 సైకిల్స్లో ఉన్నటువంటి బ్రెయిన్ వేవ్స్ సడన్గా అరవడం వల్ల ఏమవుతుందంటే 30 to 40 సైకిల్స్లోకి వచ్చేస్తుంది. అక్కడ పూజ చేసినటువంటి శాంతి ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది, దాని యొక్క ఫలితం అనేది మీరు పొందలేకపోవడం జరుగుతుంది. అందుకనే ఏంటంటే మానసికంగా మీరు ఏ స్థితిలో ఉన్నారు, అసూయ ద్వేషాల్లో ఉన్నారనుకోండి, జెలసీలో ఉన్నారనుకోండి, ఎదుటి వారిని ఒక రకమైనటువంటి తిట్టాలనే భావము, వారు ఎదుటి వాళ్ళు ఇదైపోవాలనే భావంతో ఉన్నారనుకోండి, మీ బ్రెయిన్ వేవ్స్ అన్నీ కూడా ఒక 30 to 40, 20 to 30 ఈ వేవ్స్లో ఉంటాయి. అందుకని ఈ స్థితిలో నిరంతరం ఉంటే అప్పుడు మానసిక ప్రాబ్లం వస్తుంది, కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుందండి.
కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మళ్ళీ నార్మల్గా తీసుకురావాలి. ఈ స్థితిలోనే మా స్టేజ్ అంటే సైకాలజీ ట్రీట్ చేసే స్థాయిని దాటి కూడా సైకియాట్రీ అండర్లోకి వెళ్ళే కేసెస్ ఉంటాయి. అందుకని మానసిక సమస్యలు అనేవి ఏంటంటే ఎమోషనల్ మానవ సంబంధాల్లోని డిస్టర్బెన్స్ వల్లనే వస్తుంది. ఇందులో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే మనకు రాజకీయంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ స్నేహపూర్వకమైనటువంటి ఇబ్బందులు కానీ ఎలాంటి లేకుండా మెదడులో కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, న్యూరలాజికల్లో కొంత ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి ఒక టైప్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అలా కాకుండా ఆర్థిక పరిస్థితులు కానీ లేదంటే గొడవల వల్ల కానీ ఈ ప్రాబ్లం వల్ల కూడా డిస్టర్బెన్స్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. వీరికి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ హెల్ప్ అవుతుంది. తర్వాత బిహేవియర్ మాడిఫికేషను, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే టూ టైప్స్లో మనకు ఇది అవుతుంది. ఓకే సార్, మానసిక నిబద్ధత అంటే ఏంటండి? అంటే కండిషనింగ్ నుంచి ఏ విధంగా బయటపడాలి? కండిషనింగ్ మెయిన్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి ఎక్కువ కండిషనింగ్ ఏర్పడుతుందండి. మా తల్లిదండ్రుల యొక్క మాటలు, టీచర్ల యొక్క మాటలు, తర్వాత ఆ యొక్క ఎన్వైర్న్మెంట్, పెరిగినటువంటి వాతావరణం యొక్క ప్రభావం యొక్క పిల్లవాడి మీద పడుతుంది. తప్పకుండా పడుతుందండి. వాటి యొక్క ప్రభావమే హోల్ లైఫ్ మీద అప్ టు 7 or 14 years వరకు ఆ యొక్క కండిషనింగ్ అనేది పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఒక భాష, ఒక తెలుగు భాష కానీ ఒక తమిళ భాష కానీ ఏదైనా సరే ఆ భాష వస్తుందంటే ఆ ఆ యొక్క ఆ స్టేట్లో కానీ అక్కడ నేర్చుకోవడం వల్ల వస్తుంది. అదే జర్మనీ వెళ్ళాను అనుకోండి, ఈ తెలుగు జర్మనీ అతను రాదు. ఎందుకని ఆ యొక్క వాతావరణం యొక్క ప్రభావము పిల్లల మీద పడుతుంది. దీన్ని కండిషనింగ్ అంటాం. ఈ కండిషనింగ్లోంచే మనిషి ఒక హోల్ లైఫ్ మొత్తం పనిచేస్తాయండి. నా యొక్క ప్రశ్న ఏంటంటే ఈ కండిషనింగ్ లేకుండా భార్య పడతారు అంటే మధ్య వయసుకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కండిషనింగ్కి లోనై ఉంటాం. ఆ కండిషనింగ్ అంటే ఆ మానసిక నిబద్ధత లేకుండా మీరు ఉండగలుగుతారా, ఆ ఉండే స్థితి ఏదైనా మీకు అర్థమవుతుందా, ఆ యొక్క ఎలాంటి మానసిక నిబద్ధత లేకుండా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్లాస్ రూమ్లో స్పందించగలుగుతారా, జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి కండిషనింగ్ లేకుండా అక్కడ వ్యవహారంలో ఉండగలుగుతారా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఫస్ట్ క్వశ్చన్కి ఇంకొకటి కారణం ఏంటంటే మానసిక సమస్యల మెయిన్ రూట్ కాజ్, ఈ రూట్ కాజ్ ఏంటంటే లవ్ అండి. లవ్ అనేది చాలామంది లవ్ అనేది దానికి ఆ పదం ఉచ్చరించాలంటే కొంచెం భయపడడం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు బ్రాంచెస్ ఉంటాయి, తర్వాత అలాగే రూట్ ఉంటుంది. రూట్ లవ్ ప్రాబ్లం వల్లనే రూట్ అనేది మనం లవ్ తీసుకుందాం. బ్రాంచెస్ అన్ని ఒక్కొక్క బ్రాంచెస్ ఒక్కొక్క బ్రాంచెస్ ఒక బ్రాంచ్ టెన్షన్, ఇంకొక బ్రాంచ్ ఫియర్, ఇంకొక బ్రాంచ్ మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అనుకుందాం. మా దగ్గరకు వచ్చారనుకోండి, కౌన్సిలింగ్ ద్వారా దాని ద్వారా కొన్ని టెక్నిక్స్ ద్వారా సైకోథెరపీ ద్వారా మేము పరిష్కరిస్తాం. ఒక బ్రాంచ్ని కట్ చేస్తాం, లేదా మరొక టెన్షన్ అనే బ్రాంచ్ని కట్ చేస్తాం, ఎగ్జామ్ ఫియర్ అంటే దాని యొక్క బ్రాంచ్ని కట్ చేస్తాం, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన మధ్య వయసులో వచ్చే మానసిక సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కొన్ని కొన్ని బ్రాంచెస్ని కట్ చేసామనుకోండి, అవన్నీ మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ చిగురిస్తాయి. అయితే రూట్ అంటే రూట్ ఏదైతే మనం కట్ చేసామనుకోండి, ఆ ప్రేమ ఎప్పుడైతే వాళ్ళకు పెరిగిన వాతావరణంలోనే లవ్ సరిగా అందలేకపోవడం వల్లనే ఆ యొక్క రూట్ ప్రాబ్లమ్ని మనం సెట్ చేయగలిగితే ఆ బ్రాంచెస్ కూడా ఆ బ్రాంచెస్ కూడా అంటే ప్రేమను అందించగలిగితే ఆటోమేటిక్గానే ఆ బ్రాంచ్లు కూడా ఇదవుతాయి. మెయిన్ లవ్ అండి, లవ్ వల్లనే ఇదన్నీ వస్తాయి. అందుకని చాలామంది డిప్రెషన్కి ఇప్పుడు సడన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా 17-18 years వచ్చిన తర్వాత కూడా బిత్తర చూపులు చూస్తూ ఉంటారు ఒక లవ్ కోసం. కారణం ఏమంటారు? లవ్వే, ల్యాక్ ఆఫ్ లవ్. శరీరం మీద లవ్ ఉండదు, లేదా మరొక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వారి కమ్యూనికేషన్స్ ఉండవండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ఈజ్ ఒక పొజిటివ్నెస్ అండి. ఒక మ్యారేజ్ అనేది ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు లవ్ను షేర్ చేసుకోవడం, ఒక సంగీతం నేర్చుకోవాలంటే ఒక సాధనతో పర్ఫెక్షనిజం చేసుకుంటాం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీకేమవుతుందండి నాకు అర్థం కాదు, కానీ లవ్ను పెంచుకోవడం మీరు ఏమేమి ప్రాక్టీస్ చేస్తారు? ఒక జాబ్ రావాలండి, ఐటీ జాబ్ కానీ లేదా మరొకటి రావాలంటే ఎంతో అమీర్పేట్ జోన్లోకి వెళ్ళి కంప్యూటర్ కోర్సులు చాలా చేయడం జరుగుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత నేను నా దగ్గరకు వచ్చిన గమనించింది ఏంటంటే అటు పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు దాదాపు వదిలేస్తారు. అంటే పెళ్లి చేసేసామంటే ఒక అటువైపు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఇటువైపు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళకు చెప్పి పంపే లేదండి.
ప్రేమను కూడా సాధన ద్వారా కొంతవరకు ప్రాక్టీస్ చేయాలి. లవ్ను ప్రాక్టీస్ చేయలేం, కానీ ఎలా ఉండాలి, వ్యవహారంలో ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి, ఇవన్నీ కూడా లెర్నింగ్. ఒక పియానో కానీ లేదంటే ఒక పాట కానీ నేర్చుకోవాలంటే నిరంతరం మనం కొన్ని అవర్స్ కష్టపడతాం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అవి లేవండి. మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అప్పటికి లవ్ పోతుంది, పిల్లలు పుడతారు, ఈ సమస్యలన్నిటికీ లవ్ అనేది మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్ కొంతవరకు బయటపడవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్న వింట్రా, ఇదేనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో పనిచేస్తుంది. శక్తివంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతోంది. దేశ ప్రజలందరి మధ్య సాంస్కృతిక ఏకత్వం సాధించడానికి ఉద్యమిస్తోంది. ఈ లక్ష్య సాధన కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలను కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసింది. తెలంగాణ హర్యానా రాష్ట్రాలు ఒక గ్రూప్గా సాంస్కృతిక మైత్రిబంధాన్ని కొనసాగిస్తాయి. హర్యానా సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాలను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సాంస్కృతిక సంపదను హర్యానా ప్రజలకు పరిచయం చేసే వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలు, పండుగలు, విశేష పర్యాటక స్థలాలు, ఇలా వివిధ అంశాలపై ప్రదర్శనలు, కళారూపాలు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రదర్శిస్తారు. విరామం అనంతరం జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, అసలు మనిషి ఎందుకు హర్ట్ అవుతాడు? హర్ట్ అంటే గాయపడడం, మానసికంగా గాయపడడం. ఇద్దరు వ్యక్తులు కలిశారనుకోండి, వాళ్ళు ఇద్దరి మధ్యన, అంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతగా తను సెల్ఫ్ సెంటర్డ్ అనేది కాకుండా, అంటే రెండు ఉంటాయి, ఏకాంతం తర్వాత ఒంటరితనం. ఈ ఒంటరితనంలో ఏమవుతుందంటే మరొకరి యొక్క సాంగత్యాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఏకాంతంలో ఏంటంటే తన యొక్క జాయ్, అంటే తనలో తానే జాయ్ ఉంటాడు, అంటే మరొక సాంగత్యం లేకుండా కూడా ఆనందంగా ఉండగలుగుతాడు. అలాగే వ్యక్తి, మరొక వ్యక్తి తన ముందు వచ్చి నిలబడ్డ తర్వాత వ్యవహారంలో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే వ్యవహారం చేస్తున్నప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుందంటే తను తన ప్రపంచంలోంచి స్పందించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే హర్ట్ అవ్వడం, ఈ హట్ అవ్వడం అనేది మెడిటేటివ్ టైప్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు మానసికంగా గాయపడరండి. మీరు ఎక్కడ చూడండి, అత్తకోడల మధ్య కావచ్చు, భార్యభర్తల మధ్య కావచ్చు, ఎక్కడ ఏ వ్యవహారంలో చూసుకున్నా కూడా ఈ గాయపడడం అనేది సెల్ఫ్ ప్రొటెక్టివ్ సెల్లోకి వెళ్ళిపోతారు. నేను ఈ మాట అంటే నేను ఎక్కడ గాయపడతాను, లేదా మరొకరు నన్ను గాయపడుస్తారేమని సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్లోకి వెళ్తుంటారు. నేను అడిగే కూడా ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోండి. మీరు మిమ్మల్ని మీరు తప్పించుకునే ప్రయత్నాలు చాలా చేస్తారు. ఎక్కడ నేను గాయపడతానోనని, ఎక్కడ నేను ఆ మానసిక అంశాల్లో ఇరుక్కుంటానోనని. అయితే ఈ సమస్యల్లోంచి బయటపడడానికి కారణం కూడా మీరు కూడా వెతకండి. అంటే ప్రతి విషయంలోనండి నేను గాయపడతానేమోనని, నేను గాయపడతానని. అయితే దీనికి పరిష్కారం ఉందా, పరిష్కారం లేదా అనేది మనం ఆలోచించాలి. అంటే మరి ఈ మానసిక నొచ్చుకోవడం నుంచి ఏ విధంగా బయటపడాలి అంటే అటెన్షన్ అండి, మెయిన్ అటెన్షన్. ఓవరాల్గా అటెన్షన్ ఉండాలి. మనము ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు మనం చాలా అవేర్గా ఉంటున్నామా, హోల్ ఏరియాలో ఎంతగా మనము ఎరుకతో చాలా మెడిటేటివ్గా మనం జీవనం సాగిస్తున్నాం అనుకోండి, అది అప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ధ్యానపూర్వకమైనటువంటి భావాలు ఉత్పత్తి అయి అప్పుడు ఎదుటి వాళ్ళు హార్మోని ఫీల్ అవుతారు, మనము హార్మోని ఫీల్ అవుతాం. అప్పుడు ఏంటంటే ఏకత్వం ఏర్పడుతుంది.
ఎప్పుడు హర్ట్ ఒక గాయం మానసిక గాయం ఏర్పడుతుంది, నీకు ఎదుటి వాళ్ళు వేరు, ఒక విభజన, ఒక వేరనే భావం వచ్చినప్పుడు మాత్రమే అది మనం ఎదుటి వాళ్ళు హర్ట్ చేస్తారా అనిపిస్తుంది. ఒక వందేస్ అనేది వచ్చిందనుకోండి ఎదుటివారికి మనకి, ఎదుటివాడు గాయపడుతున్నాడంటే ఏంటి, ఎదుటివాడే మీరు, నేనే మీరు, మీరే నేను అనే భావన వచ్చింది అనుకోండి, ఎవరు ఎవరిని గాయపరుస్తున్నారు ఇక్కడ? ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీలో హయ్యర్ ప్లేన్లో మీరు ఉండగలిగితే అప్పుడు ఇది మానం అవమానం అనేది రెండు లేని స్థితి ఒకటి ఉందండి. ఆ స్థితి ఉంది, మీరు ఆలోచించండి, ఆ స్థితి ఉంది, ఆ స్థితి ఏంటో మీరు చూడండి. ఎప్పుడు గాయపరుస్తారు, నేను వేరు మీరు వేరు అనుకున్నప్పుడు కదా ఎదుటి వాళ్ళు గాయపరుస్తున్నారు అనేది, ఆ ఒన్నెస్ ఫీలింగ్ ఉంది అదేంటో మీరు చూడండి. ఓకే, అసలు భయాందోళనలు అంటే ఏంటండి? భయాందోళనలు మెయిన్ చాలా అసలు దేనికి ఉత్పన్నమవుతాయి అనేది, భయాందోళనలు దేనికి ఉత్పన్నమవుతాయి, అసలు దాన్ని ఒకవేళ ఉత్పన్నమైతే దాన్ని ఏ విధంగా నాశనం చేయాలి? అందరికీ ప్రతి మనిషి కూడా మెయిన్ అవగాహన కీలకం అండి. ఎప్పుడైతే అవగాహన బలంగా ఉంటుంది, బలంగా ఉంటుందో భయాలన్నీ కూడా దూరం అయిపోతాయి. రెండో విషయము ఎక్కడైతే జాయ్, ఎక్కడైతే ఆనందం ఉంటుందో అది మీ భయాలన్నీ కూడా అదృశ్యమవుతాయి. చిన్న చిన్న విషయాలకి మనం ఆనందించగలగాలి. చిన్న చిన్న విషయాలకి మనం ఆనందించాం, ఏదో ఒక అద్భుతమైన విషయం మన జీవితంలో జరిగితేనే మనం ఆనందంగా ఉంటాము అనే ఒక భావనతో ఉంటాం. అవి అద్భుతమైన జరుగుతాయండి, మీరు ఏది కోరుకున్నా జరుగుతాయి. కానీ దానికోసం నిరీక్షించి మనం భయాందోళనలతో టెన్షన్స్లో జీవించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇది పోస్ట్పోన్మెంట్ వల్ల వచ్చినటువంటి గతం మిమ్మల్ని వెంబడిస్తుందనుకోండి, ఎప్పుడైతే భవిష్యత్తు మిమ్మల్ని యాంకరింగ్ చేస్తుంది, ఏమైనా జరగబోతుందో అనేది ఒక భయం ఉంటుంది. భయంలో మళ్ళీ రెండు రకాలు, ఫోబిక్గా తయారవుతుంది. నిరంతరం ఒకటి జరుగుతుంది అనుకోండి, అది ఫోబిక్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది. సహజంగా జరిగే భయాల విషయంలో బయటపడాలంటే ఒక ఎక్సర్సైజ్ చాలా అద్భుతంగా మీరు చేయొచ్చు. ఎలా అంటే, మీరు రాత్రి పడుకునేటప్పుడు చాలా ఆ రోజు జరిగినటువంటి విషయాలని, ఆనందంగా జరిగినటువంటి విషయాలని మీరు అవే గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఇందులో అఫర్మేషన్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. నేను ఈరోజు చాలా ఆనందంగా నిద్రపోతున్నాను, చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాను, ఈరోజు జరిగినటువంటి మంచి విషయాలు జరిగినటువంటివి మీరు గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ రిపీట్గా మీరు చేసినటువంటి పొరపాట్లు మీకు గుర్తుకొచ్చాయి అనుకోండి, దానికి క్షమాయాచన చేయండి. క్షమాయాచన ఎలా చేయాలి, ఓకే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్, నన్ను ఒకవేళ మీరు ఎవరినైనా గాయపరిచినా, వేరే వాళ్ళు మిమ్మల్ని గాయపరిచినా, వారిని మీరు క్షమించండి, మీరు వారిని క్షమించండి. అప్పుడు మనసు అనేది సమాధాన పడుతుంది. మనసు సమాధాన పడితే మిగతాదంతా చాలా ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుందండి. ఇక్కడ సమాధాన పడకుండా వల్ల అది నిరంతరం యాంకరింగ్ చేస్తూ ఉంటుంది, నువ్వు అలా చేసావు, నేను ఇలా చేసావు, నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు ఇలా ప్రవర్తించాల్సింది అనేది ఒక విధమైనటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. అలా కాకుండా, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం మీరు అల్పాహారం తీసుకుంటున్నారు, అల్పాహారం తినేటప్పుడు ఒక ఆ దైవమే అల్పాహారం తింటున్నాడు, అల్పాహారం తింటోంది అనే భావన చేయండి. అలాగే అప్పుడు ఏమవుతుంది, ఒక అదొక యజ్ఞం అవుతుంది. యజ్ఞం మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదండి, అదే ఒక యజ్ఞంగా మారుతుంది. అలాగే మీరు స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు, ప్రశాంతంగా స్నానం చేసుకోండి, మీరు వేసుకున్న ప్రతి మగ్గు మీ యొక్క స్పర్శకు తెలుసు ఉండండి, రాసుకునే సోపుతో పాటు మీరు అక్కడ ఉండండి. ఉన్న తర్వాత అప్పుడు మీ యొక్క చిన్న స్నానాల గది ఏ రకంగా మారుతుందో, అదొక చిన్న దేవాలయం అవుతుంది. అలాగే నడుస్తున్నా, ఒకరితో మాట్లాడుతున్నా, వింటున్నా, ఒక శ్రవణం, ఎవరన్నా మాట అనగానే చాలామంది భరించలేరండి. ఎదుటి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కేవలం భగవద్గీత చదువుతూనే భగవద్గీత వింటూనే శ్రవణం కాదు కదా, వేరే వాళ్ళు మాట్లాడుతున్న అదొక శ్రవణ కింద అని మీరు భావించండి. మీరు మాట్లాడుతున్నా, వాళ్ళు వింటున్నా అలా చేయండి. మిత్రుడితో మాట్లాడుతున్నా, నక్షత్రాలని చూస్తున్నా, ఒక నా కోటి రూపాయలు వస్తానే నేను రాత్రిపూట పున్నమి చంద్రుని ఆనందిస్తానంటే కుదరదు కదా. అద్భుతం ఎప్పుడు జరుగుతుందండి, మీరు పున్నమి చంద్రుడిని, ఆ చంద్రుని మీరు ఆనందించినప్పుడు, నక్షత్రాలను కూర్చొని ఆనందించినప్పుడు మాత్రమే అద్భుతం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు, మనం ప్రిడిక్ట్ చేయలేము. మనుషులు మనం ప్రిడిక్ట్ చేస్తామంటాం, చేయలేము, కానీ అది జరుగుతుంది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి భయాలు దూరం అవుతాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే, మళ్ళీ మీకు కూడా నూతనంగా ఎవరో మిమ్మల్ని హర్ట్ చేశారు, గాయపరిచారు, మళ్ళీ ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ గాయాలు గుర్తుకు రాకుండా మీరు స్పందించగలుగుతారా, నూతనంగా స్పందించగలుగుతారా?
సమాధానం మీకు లభిస్తుంది. నేను చెప్పడం కాదు, మీలోంచి మీకు కూడా రాగలగాలి. నేను ఒక మీడియంగా మీకు హెల్ప్ అవుతానండి. మీడియం అంటే ఏంటి, ఒక టూల్గా మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమాధానాలు ఇచ్చినా మీడియంగానే హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ నేను ఇచ్చే ఇదేంటంటే, చిన్న చిన్న విషయాలు చాలా మన గోల్స్ అందినప్పుడే ఫ్యూచర్కి పెట్టేస్తాం. హౌ టు లివ్ అనే ప్రెజెన్స్ అనేది చాలా ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పిన విషయాలండి అవన్నీ. ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నా వింట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా సమాచార సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. అన్ని రంగాల్లో ఓ విప్లవం సృష్టించింది. వ్యవసాయం మొదలు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, ఇలా ఒక్కటేంటి, అన్ని రంగాల్లోనూ తన ప్రభావాన్ని చూపించింది. ఈ సమాచార విప్లవాన్ని అన్ని రంగాలకు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియా మీ భవిష్య భారత్లో ప్రతి మొదటి మూడవ ఆదివారం రాత్రి 8 గంటలకు మీ దూరదర్శన్ యాదగిరిలో. విరామం అనంతరం జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇందాక మీరు చెప్తున్నారు కదా, దాన్ని ఏ విధంగా నాశనం చేయాలి అనేది. అలాగే ఇప్పుడు మనకు నిరంతరం కొన్ని థాట్స్ వస్తాయి. కొంతమంది ఓసీడీ అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్ కూడా ఉంటుంది. థాట్స్తో ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. థాట్ రావడం వెళ్ళడం మీ చేతుల్లో పనిలేదండి. మైండ్తో మనం దేన్ని కూడా మనం కంట్రోల్ చేయలేం. మనం కంట్రోల్ చేయలేం, దాని పాటికి దాన్ని ఉండనివ్వగలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీ ఇంటికి మీకు ఇష్టం లేని అతిథి వచ్చారనుకోండి, అన్ఇన్వైటెడ్ గెస్ట్ అంటాం. ఒక అన్ఇన్వైటెడ్ గెస్ట్ వచ్చినప్పుడు మీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? మీరు ఇష్టం లేని అతిథితో మీరు మర్యాద చేసినా అతని ఇంట్లో తిష్ట వేయడం జరుగుతుంది. ఒకవేళ అదే అతిథికి మీరు గొడవపడుతూ ఉన్నారనుకోండి, నిరంతరం గొడవపడుతూ ఉన్నారనుకోండి, అతను మీతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. మర్యాద చేసినా లేదా ఫైట్ చేసినా అతను శత్రువు అక్కడే ఉంటాడు. అంటే శత్రువు అంటే ఒక అన్ఇన్వైటెడ్, మీకు ఇష్టం లేని అతిథి. అలాగే మీకు వచ్చే నెగిటివ్ థింకింగ్ కానివ్వండి, మీకు ఇబ్బందిని పెట్టే థాట్స్ని యొక్క ఫైటింగ్ కానీ, ఇవన్నిటిని కూడా ఊరికే మానసికంగా సైకలాజికల్గా మీరు గమనిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, థాట్ రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ అన్ఇన్వైటెడ్ గెస్ట్ టెక్నిక్ అంటామండి ఇది. ఎంతగా మీరు రియాక్ట్ అవుతారో, ఎంతగా మీరు దానిపైన ఇది వెళ్ళాలి, ఇది పోవాలి అని మీరు స్పందిస్తారో అది అంతగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంకీ ఉంది. మంకీ మీ మైండ్లోకి లేదా ఒక రావద్దు అన్నాం అనుకోండి, రావద్దు అంటే అదే రావడం జరుగుతుంది. మనసుతో మీరు దేన్ని పరిష్కరించలేరు. మీరు మనసుతో మీరు దేన్ని పరిష్కరించాలని మీరు చూసినా కూడా అది అక్కడే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పాను అన్ఇన్వైటెడ్ గెస్ట్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలని. మీరు ఉదయం లేశారు, అన్ఇన్వైటెడ్ గెస్ట్ వచ్చాడు, మీ గేట్ దగ్గర ఉన్నాడు, మీకు అలారం నొక్కాడు, తర్వాత మీరు మామూలు స్పందించలేదు, తర్వాత అతనికి ఒక 1 అవర్ గడిచిపోయింది, మీరు బాత్రూంలోకి వెళ్ళారు, అయినా సరే మీరు గుర్తు వస్తున్నాడు, మీరు స్నానం చేశారు, మీరు ఊరికే ఉన్నారు, అలాగే అతను ఒక 1 అవర్ తర్వాత కోపం వచ్చింది, గేట్ తీసుకుని కొంచెం లోపలికి వచ్చాడు, వచ్చేసిన తర్వాత మళ్ళీ మీ పాటికి మీరు ఇంట్లోనే ఉన్నారు, తర్వాత డోర్ కొడుతున్నాడు, మళ్ళీ మీ స్థితిలో మీరు డ్రెస్ చేసుకోవడం, టిఫిన్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. అప్పటికి 4-5, 2-3 అవర్స్ గడిచిపోయినాయి అనుకుందాం. అప్పటికి డోర్ మీరు తీశారు, అతను మీకు ఒక ఇష్టం లేని అతిథి కనబడ్డాడు, మామూలుగా ఉన్నాడు, తర్వాత అప్పుడు ఏమైపోయింది, మీరు మామూలుగా మీరు మీ పాటికి అతను చూస్తూనే మీరు మీ ఆఫీస్కి మీరు వెళ్ళారు, అతని కోపం వచ్చేసేసి ఆటోమేటిక్ అతను కూడా గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందండి, అతిథి వెళ్ళిపోయాడు, మీకు ఇష్టం లేని అతిథి. అలాగే మానసిక సమస్యల విషయంలో కూడా సైకలాజికల్గా ఏదైతే యాంకరింగ్ ఉంటుందో దాన్ని
మీరు ఆల్ఫా లెవెల్ అంటే ఇట్లా ఆల్ఫా ఫ్రీక్వెన్సీని మీరు ఎంతగా మానసిక విశ్రాంతితో ఉంటారో అంతగా దాన్ని ఎదుర్కోగలుగుతారండి. అందుకని మెడిటేషన్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈ విషయంలో. కాల్ రిసీవ్. హలో, నమస్తే అండి, మల్కాజ్గిరి నుంచి ఉమా గారు. హలో, హలో అండి, నమస్తే, చెప్పండి, మీ సందేహం అడగండి. నమస్తే సార్. చాలా డిప్రెషన్ లోన్ అవుతున్నారు. డిప్రెషన్ లోన్ అవుతున్నారు? ఓకే. ఇది డిప్రెషన్ అంటే మీరు మన సైకాట్రిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏమైనా మందులు ఇచ్చారా? ఓకే, వాడుతున్నారా? ఇప్పుడు ఆ వాడ ఆపేశారా? ఓకే. ఇప్పుడు తర్వాత దానికి సంబంధించింది అంటే ప్రతిరోజు ఆనందంగా ఉండడం, ప్రతిరోజు ప్రశాంతంగా ఉండడం కోసం మీరు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఆనందం అనేది ఉండదు సార్, ఏదో ఒక ఆలోచన బాడీలో చిన్న మార్పు. అంటే అదేనండి, అంటే మానసిక కుంగుబాటు ఉంటుంది. సైకాలజీ మానసికంగా వచ్చే థాట్ మీరు కాదండి. మీకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే రెసిస్ట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు ఒక ఆలోచనతో. అవునా? మరి ఆ ఆలోచనతో ఫైట్ చేస్తే ఆ మనసుని మీరు కంట్రోల్ చేయలేరు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏమనుకోవాలి, నాకు వచ్చే ఆలోచనలు నావి కాదు, ఇది పేరెంట్స్ నుంచో తర్వాత సొసైటీ నుంచో ఇవన్నీ వస్తున్నాయి, వచ్చే థాట్స్ కూడా అన్ని కూడా మీవి కావండి. మన చుట్టూ ఉండే కుటుంబంలో ఉన్న వ్యక్తులే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, అవి అలా వస్తాయి వెళ్ళిపోతాయి. మానసికంగా ఊరకే ఉండడం అనేది చాలా గొప్ప విషయం, ఇది ఒక ఆర్ట్ అండి. దాన్ని మీరు వాకింగ్ చేయడం వల్ల, కొంత యోగా చేయడం వల్ల శారీరకంగా కొన్ని మంచి ఎండార్ఫిన్స్ కూడా రిలీజ్ అవుతాయండి. కొంత యోగా అవి ఇవి చేయడం వల్ల అందులోంచి కొంచెం వరకు బయటపడగలుగుతారు. మీరు ఇవన్నీ ఏమైనా చేయగలుగుతున్నారా? సో డిప్రెషన్ అనేది మెయిన్ ఏంటంటే అండి, కొంతవరకు మీరు కుటుంబ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకి కొంచెం మాట్లాడడం చేయడం కూడా చేయగలిగితే ఏంటంటే అందులోంచి వీళ్ళు తొందరగా బయటపడగలుగుతారండి. మెడికేషన్కే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, మెడికేషన్ కొంచెం తగ్గే సమస్యలు ఉంటాయి. మెడికేషన్ కాకుండా కూడా వ్యవహారంలో షేర్ చేసుకోవడంలో వీళ్ళతో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా చాలా చక్కగా ఉంటాయి, ఇందులోంచి తొందరగా మీరు బయటపడగలుగుతారు. రెండోది ఏంటంటే ఇదే అండి, అంటే మానసికంగా వచ్చే థాట్స్ని మీరు పట్టించుకోకుండా ఉండగలగాలి, చూస్తూ ఉండాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? సినిమాకి వెళ్తే తెర మీద జరుగుతున్నవి మనం చూస్తూ ఉంటాం, మనం ఇన్వాల్వ్ అయిపోయి విలన్ వచ్చేసి హీరోయిన్ కిడ్నాప్ చేసినప్పుడు వెళ్ళి మీరు తెర మీదకి దూకి మీరు రక్షిస్తారా? రక్షించరు కదా. ఊరకే జరుగుతున్న దాన్ని గమనిస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ అనేది ఒక మెడిటేషన్ ప్రాసెస్ అండి. ఆ అబ్జర్వేషన్ చేయగలగాలి, అబ్జర్వేషన్కి ఒక శక్తి కావాలి. జరుగుతున్నా జరగనిస్తారు. అక్కడ ఒక రామ్ చరణ్ ఉన్నాడు, కాజల్ అగర్వాల్ ఉంది, అక్కడ విలన్స్ వచ్చి కాజల్ అగర్వాల్ కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. తర్వాత డైరెక్టర్ ఏం చేశాడు, ఇంకా హీరోని పంపల, హీరోని పంపకపోతే ఏంటంటే అక్కడ ఇంకా మనందరిని ఏడిపించాలనే ఉద్దేశంతో స్క్రీన్ ఆ 70 స్క్రీన్ పైన విలన్స్ని వాళ్ళ కిడ్నాప్ చేయడం, తర్వాత ఆమెను ఇబ్బంది పెట్టడం, మనం చాలా ఆ సినిమా చూసి చాలా ఇబ్బంది ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక రకంగా ఏంటంటే మనం సినిమా చూస్తూ కూడా ఎలా మెడిటేటివ్గా ఉండాలి, ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, చాలా మంచి టెక్నిక్ అండి. అక్కడ జరుగుతున్నటువంటి స్పందించకుండా మీరు ఉండగలుగుతారా, రియాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతారా? మనం అక్కడ విలన్ కిడ్నాప్ చేసిన యాంగర్ వస్తుంది, తర్వాత అక్కడ ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చినా మనం దాంట్లో లీనమైపోతాం, కుటుంబంలో ఏమైనా హార్మోన్ అక్కడ దెబ్బతిన్నా మనం స్పందిస్తాం. ఇవన్నీ మనము ఈ ఆల్ఫా టీటా డెల్టా టీటా లెవెల్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ ఫ్రీక్వెన్సీ ఇదవుతాయి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, హలో, టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఫోన్ లైన్ లో. మీ పేరు చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. బాగా డిప్రెషన్ కి లోన్ అవుతున్నానండి. అవునా? ఓకే. మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, ఆందోళన ప్రతి విషయంలో ఎందుకో తెలియదండి. మీ వయసు ఎంత? వయసు 23 అండి. మీ పేరెంట్స్ ఉన్నారా పక్కన? లేదండి. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? టీవీ చూస్తున్నానండి. ఓకే, మీరు టీవీ చూస్తున్నారు, చదువు ఏం చదువుకుంటున్నారు, తర్వాత ఏమైనా జాబ్ చేస్తున్నారా?
ఇప్పుడు డిప్రెషన్ అంటే మీ అర్థంలో నేనేమనుకుంటున్నానంటే భయాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నా, అవునా? సో ఈ భయాలు అనేది కొంత భయాలు అనేది ఏ యాంగిల్ ఉన్నాయి? అంటే ఇంటర్వ్యూ అంటే భయమా, లేదంటే ఎవరితో మాట్లాడడం అంటే భయమా? స్పష్టత కావాలి. ఎవరితోటైనా మాట్లాడడానికి భయంగా ఉంటుందండి, ఎందుకో తెలియదు, చెమటలు ఎక్కువగా పట్టేస్తాయి, ఎంతో తెలియదండి. ఇది యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారండి జనరల్ గా ఈ టెర్మినాలజీలో, సైకాలజీ టెర్మినాలజీలో. సో ఇది సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ కూడా తీసు, అంటే బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా శరీరం వణకడం, తర్వాత సెట్టింగ్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ ఉన్నాయా మీకు? సో ఇవన్నీ చేయాలంటే కొంత మీరు ఒక అంటే మీరు ఒక యోగా లాంటివి చేయండి, లేదంటే ఒక సైకాలజిస్ట్ ని సంప్రదించండి. దానికంటే ముందు మీ వ్యవహారంలో ఏవైతే ఉన్నాయి, మీరు స్నానం చేస్తున్నప్పుడు కానీ అలాగే ఒక పాజిటివ్ గా ఆలోచించడం, ఒక అంటే నేను ధైర్యంగా ప్రవర్తించగలను. కరేజ్, కరేజ్, ధైర్యం అంటే ఏంటో తెలుసా మీకు? ధైర్యం అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. యా అంటే ఎక్కడ విన్నాయి చెప్తున్నారు విషయం ఏంటి, చాలా ఒక అపోహం ఉందండి. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం అనుకుంటారు. భయం లేకుండా ఉండడం కరేజ్ గాని ధైర్యం గాని కాదు. అంటే భయం ఉంటూ కూడా, టెన్షన్ ఉంటూ కూడా, ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ లో ఉంటూ కూడా దాన్ని ఎదుర్కోవడం, దాన్ని ఎదుర్కొనడమే కరేజ్ అంటాం. ఆ స్థితిలో ఉంటూ, భయం స్థితిలో ఉంటూ కూడా వాడే బాహుబలి. బాహుబలి సినిమా చూసారా? బాహుబలి అంటే భయాలు ఉంటాయి, అన్ని రెండు అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్న స్థితే ఆ యొక్క కరేజ్ గా అంటే జాయ్ఫుల్ గా ఆ మూమెంట్ మూమెంట్ మీరు వెళ్తూ ఉండండి. తర్వాత పాజిటివ్ థింకింగ్, అలాగే అఫర్మేషన్ చేసుకోండి, నేను ధైర్యంగా ఉంటాను, తర్వాత నేను మానసికంగా బలంగా ఉంటాను. రోజు ఇవన్నీ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సమంత. మీ ప్రశ్న అడగండి సార్. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. మీ ప్రశ్న అడగండి. సడన్ గా కోపం వస్తుంది, కోపం వచ్చి కోపంలో అసలు ఏం చేస్తారో తెలీదు. ఏదన్నా కోరుతాడు, ఒంటరిగా ఉంటాడు, అందరితో కలిసి ఉండలేకపోతాడు, ఏదో టెన్షన్ లా ఉంటాడు. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే మీ ఇద్దరి మీద మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే ఎలా ఉన్నాయి? ఏం లేదండి, ఏం లేదు. ఓకే, ఏం లేదు. వర్క్ చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? ఫర్నిచర్ వర్క్ చేస్తాడు. ఓకే, ఎందుకు అంత కోపం వస్తుంది తెలియదు. అంత కోపంలో ఏం చేస్తాడో తెలియదు. ఎదురున్న వాటర్ బాటిల్ ఉన్నా తీసి కొడతాడు. మీ ఇద్దరి మధ్య అట్లా కోపం చాలా మనిషికి, ఎందుకు మానసికంగా ఇట్లా ఏదో ఆలోచిస్తుంటాడు. అదేమ్మా, మీరు ఎలా అంటే మీ ఇద్దరి మధ్యన సంభాషణ ఇలా వచ్చినప్పుడు, గొడవకు దారితీసినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీరు కూడా అంతగే మన అరవడం గాని చేయడం గాని అలా ప్రవర్తిస్తారా? ఏం లేదు, అరవకపోతే ఎందుకు, ఏం సమాధానం చెప్పట్లేదని తింటాడు మళ్ళీ. ఓకే, అంటే ఊరికే ఉన్న ప్రాబ్లమేనండి. మీరు ఏదో ఒకటి మీరు ఏకత్వం పొందాలి. అంటే ఏకత్వం ఎలా పొందాలి అంటే, ఇప్పుడు వారితో ఒక రకంగా అంటే వారు అరిచినప్పుడు చేయనప్పుడు మౌనంగా ఉంటే ఆయన తగ్గుతారనేది అర్థం కాదండి. మీరు పాజిటివ్ గా ఎలా స్పందించాలనేది మీరు ఒక 5 వరకు రాసుకోండి. ఎట్లా వారి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, అక్కడ ఫర్నిచర్ షాప్ ఉంది అంటున్నారు, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీరేమైనా లోతుకు వెళ్ళి కనుక్కోవడానికి ప్రయత్నించండి. అలాగే వ్యక్తిగతంగా ఏమైనా సమస్య, లోతుగా వెళ్ళి చూడండి, కొన్ని కారణాలు మనకు తెలుస్తాయి. అలాగే ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు, ఇలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ప్రశ్నించొద్దండి. ప్రశ్నించకుండా హౌ టు ఓవర్కమ్ ద ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఇలా కోపగించుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఇలా చేస్తూ ఉన్నారు, ఎందుకని అన్నప్పుడు ఏంటంటే, వారికి ఏమవుతుందంటే ఎందుకని మీరు ప్రశ్న మీరు ఎదుటి వాళ్ళకి వేసినప్పుడు సైకో అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి లోపల. మా దగ్గరకు వచ్చారనుకోండి, మేము ఎందుకంటే మీరు డిప్రెషన్లో ఉన్నారని మీకు గట్టిగా ప్రశ్నించామనుకోండి, వాళ్ళ డిప్రెషన్ ఇంకెక్కువ అవుతుంది. అలా కాకుండా ఎందుకని ప్రశ్నించొద్దు ఎవరిని, పిల్లల్ని కానీ ఎవరిని కానీ.
అది డిప్రెషన్ దారితీసే ప్రశ్న అది. హౌ టు ఓవర్కమ్, ఎలా దాంట్లోంచి మనం బయటపడాలి, ఆ యొక్క విధానాలు అంటే వారితో ఎక్కువగా కోఆపరేటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి, అందులోంచి బయటపడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మహబూబ్ నగర్ నుంచి పాండు గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు పాండు మేడం, మహబూబ్ నగర్ మేడం. అది చెప్పండి, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్, నా పేరు పాండు సార్. నమస్తే పాండు గారు. సమస్య చెప్పాలా వద్దా కూడా తెలియట్లేదు. కాకపోతే సమస్య ఏంటంటే, మా నాన్నగారికి మా ఇంట్లో డిస్కషన్ వచ్చిందంటే, మా అమ్మ పిత్తు పిత్తుతే దాని వాసన ఎంత, దాని ఘన పరిమాణం ఎంత, దాని దూరం ఎంత, ఆ పిత్తు ఏం తింటే వచ్చింది. ఈ టైంలో మా అమ్మ రికార్డ్ చేసుకుంటే మంది చెప్పుకుంటా పోతా సార్, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి. మా నాన్న దానికి డిస్కషన్ లో గురయ్యి మెంటల్ హాస్పిటల్ కి రాకపోయి ఒక 3-4 సంవత్సరాల దాకా మెంటల్ హాస్పిటల్ లో గురయ్యి, నా తండ్రి మెంటల్ హాస్పిటల్ పోయినాక మారినాక ఆ డిస్కషన్ అంతా నా మీదకి వెళ్ళింది, నా మీదకి వచ్చింది. ఇప్పుడు అదే సమస్యతో నేను బాధపడుతున్నా, సమస్య ఘోరంగా ఉంది సార్ నాకు. కాకపోతే తనకు తన మా అమ్మకి ఇచ్చుందా ఏంటి నా బాధ అనేది. ఇప్పుడు అంటే మెంటల్ హాస్పిటల్ అంటున్నారా, ఏంటది? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ సార్. తీసుకెళ్లారా మీ మదర్ ని? మా మదర్ ని తీసుకెళ్లలేదు. మందికి మంచి అంటే గొంతు కోసేసుకుంటది. ఏమంటే గొంతు కోసుకుంటుంది? మంచి అంటే గొంతు కోసేసుకుంటది. అచ్చా, సర్వం అచ్చా, మంచితనం ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి ఆమె అలా బాగా ఉండగలుగుతుంది అంటున్నారు. మనకు తన ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళకు రెస్పాన్స్ ఇచ్చి ఇంట్లో తీసుకెళ్తున్నట్టు. సరే, ఇప్పుడు తర్వాత నిద్రపోతుందా చక్కగా మీ మదరు? అన్నీ ఉన్నాయి, నిద్ర ఉంది. కాకపోతే ఇంట్లో చూస్తే మాత్రం ఓరవదు. అదేలేండి అదేలేండి, అర్థమైంది. సో మీరు ఎలా కొడుకుగా మీరు ఎలా ఉంటున్నారు మీ మదర్ తో? చాలా ప్రేమగా ఆత్మీయంగా ఉంటున్నారు, తిట్టేస్తారు? మా నాన్నగారి గురించి క్లుప్తంగా, మా నాన్నగారి గురించి, మా నాన్నగారికి ఇచ్చి మా అమ్మని సృష్టించిన నుంచి మా అమ్మని మొత్తం డివైడ్ చేసి మా అమ్మ మీద. ఓకేనండి, మీ నాన్న పరిస్థితి, మీ నాన్న పరిస్థితి ఏంటి? మీ నాన్న ఏంటి, మీ నాన్నకు కూడా ఉందా ప్రాబ్లం ఏమైనా? మా నాన్న ప్రాబ్లం ఏం లేదు, క్లియర్ గా ఉండే మంచిగా ఉండే, కాకపోతే మంది చెప్పడం వల్ల ఆ టైప్ లో అయిపోయింది సార్. ఏదయ్యాడు అంటే, ఏదే అంటే ఏమన్నా డిప్రెషన్ లాంటిది ఏమన్నా? డిప్రెషన్ లో పోయి ఒక 5-6 సంవత్సరాలు ఇప్పటికి ఎర్రగడ్డ గోళీలు మాట్లాడుతున్నాను. ఓకే, నేను అదే అడుగుతున్నానండి, ఎర్రగడ్డ ఎవరు వెళ్ళారు అనేది తెలియాలి కదా స్పష్టంగా. ఇక్కడ మా నాన్నకి మా అమ్మ నేను కలిసి చూపిస్తున్నాం. రైట్, ఇప్పుడు సమస్య ఏంటి మరి, అంటే మీ మదర్ ఇట్లా, హస్బెండ్ ఇట్లా అయ్యారు, మీ నాన్న ఇట్లా అయ్యారు అనే ఉద్దేశంతో పబ్లిక్ ఏజ్ చెప్తే దానికి క్రియేట్ అయిపోతుంది అంటే. అదేనండి, ఇప్పుడు మీరు మీరే కీలక పాత్ర ఇక్కడ, మీ నాన్న అది స్థితి. తర్వాత మీరు ప్రేమగా ఉంటేనే మీ మదర్ ని మీరు సేవ్ చేయగలుగుతారు. తర్వాత బయట వాళ్ళు అనుకుంటే మీకెందుకండి, బయట వాళ్ళు అనుకుంటారు, దాని గురించి పట్టించుకోకండి. నేను అనేది ఏంటంటే, మీ బయట వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పరువు పోతుందో, ఎక్కడ మా మదర్ ఇలా చెప్తోంది ఇలా చేస్తోంది అనేది, బయట వాళ్ళు ఇలా స్పందిస్తున్నారనేది బయట వాళ్ళని వదిలేయండి. బయట వాళ్ళు ఎంతగా మీరు పట్టించుకోగలుగుతూకుండా ఉంటారో అంతగా మీరు విశ్రాంతిగా మీ పరిష్కారం లభిస్తుంది. మీ మదరు అలా చెప్తుంది, వాళ్ళ మాటని వింటోంది అనేది కాసి వదిలేయండి. మీ ఫ్రెండ్సే అనుకోండి, మీ విలేజర్సే అనుకోండి, అందరు మన వాళ్ళే అనుకోండి, ఆ సమస్య నుంచి బయటపడడానికి కారణం ఏంటంటే, మీరు ఆవేశం లేకుండా ఉండండి, మీరు మెడిటేషన్ చేయండి, మీరే మీడియం, అంటే మీ ఫాదర్ గాని మీ మదర్ గాని మీరే మీడియంగా ఉన్నారు కాబట్టి మీరు ఎంత పీస్ఫుల్ గా ఉంటే, పీస్ఫుల్ గా ఉండడానికి ఏమేమి చేయాలో ఒక 10 అంశాలు రాసుకోండి, రాసిన తర్వాత అమలు చేయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, జనాల గురించి మీకు ఎక్కువ ఒక ఇమేజ్ ఉంది, జనాలు ఇలా మాట్లాడకూడదు, జనాలకు మా అమ్మ ఇలా చెప్పకూడదు. ఆమె అలా చెప్తుంది ఎందుకంటే హస్బెండ్ అలా అయ్యారు, 5 ఇయర్స్ అలా అనుభవిస్తున్నారు. ఆమె స్ట్రెస్ ఆమెకు ఉంటుంది, ఆమె బాధ ఆమెకు ఉంటుంది. ఆమె అలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఒక కొడుకుగా నువ్వు ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదు. అన్కండిషనల్గా మీరు ఉండగలిగితే డెఫినెట్ సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. మీరు మళ్ళీ మీ మదర్ని తిట్టడం, లవ్ చేయండి, ప్రేమగా ఉండండి, ఓపిక పట్టండి, డెఫినెట్గా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ పాండు గారు. నెక్స్ట్ ఒక బ్రేక్ తీసుకుందాం సార్. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది.
రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నా వింట్రా, ఇదేనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, బంగారు భవితకి పునాది ఏది, ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది, సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. విరామం అనంతరం జీవనబంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు కాల్ రిసీవ్ చేసుకున్నాను సార్. హైదరాబాద్ నుంచి పద్మ గారు. హలో 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 నమస్తే అండి పద్మ గారు. సార్ ఉన్నారు, మాట్లాడండి. అయితే ఇందాక పాండు గారు చేశారు చూడండి కాదు, సేమ్ టు సేమ్ అండి. ఇప్పుడు మా ఫాదర్ అండి, అసలు చిన్నప్పటి నుంచి 35 ఏళ్ళు అండి నాకు వచ్చేసి. మా మదర్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు మా ఫాదర్ కి 65 సంవత్సరాలు. ఈ రోజు ప్రశాంతంగా పెట్టడము, కట్టే వరకు కొట్టడం. ఇక అసలు మేము అంటే కొంచెం మాది మర్యాదస్తుల ఫ్యామిలీ, ఏదో ఇక బయట పడకుండా చేస్తున్నాము. కానీ ఇక మేము పిల్లలను పెద్ద అయ్యాము, 35 ఏళ్ళు నాకు వచ్చాయి. ఇక మేము ఎంత చేస్తున్నప్పటికీ నాకు ఏం అర్థం కాక ఓపికలు నశించిపోయాయండి. ఇటు ఫైనాన్షియల్ సమస్యలు, అన్ని రకాల ఉన్నాయండి. ఇప్పుడు పాండురంగా ఇది అన్నారు, అది ఏంటమ్మా ఇంతకుముందు కాల్? ఇంతకుముందు కాల్ సంబంధించిన అట్లాంటి సమస్యనే మీరు చెప్తున్నారా? అట్లాంటి సమస్య. అక్కడ వాళ్ళ మదర్ గురించి చెప్పారు కదండి, మా ఫాదర్ గురించి అండి. మీ ఫాదర్ అంటే ఇప్పుడు రన్నింగ్ ఇష్యూ ఏందండి? అంటే మెయిన్ అంటే రన్నింగ్ ఇష్యూ అంటే కోపము, చిరాకు. మాతో తప్ప బయట అందరితోటి బాగుంటాడు. బాగుంది. ఇంట్లో వాళ్ళు ఏది చేసినా నచ్చదు, అమ్మ వంట చేసినా నచ్చదు, మా అమ్మకు బట్ట, మా అమ్మ మేము నలుగురు తిరిగితే నచ్చదు, మా తమ్ముడు నేను మా అమ్మ అట్లా అనమాట. మా తమ్ముడు ఏదో ఇక్కడ ఫైనాన్షియల్ కష్టాలు ఉన్నాయని చెప్పి బయటకు వెళ్ళాడు, ఏదో అక్కడ కుదరట్లేదు. అక్కడ ఏమన్నా డ్రింక్ చేయడం గానీ కొంత లేదండి, మేము వెజిటేరియన్స్, బ్రాహ్మణులు, ఎటువంటి అలవాట్లు లేవండి. సరే, మీ నాన్నగారు ఏం చేస్తారు? రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఓకే, వచ్చిన ప్రాబ్లం అది. ఎంతకాలం అయింది రిటైర్ అయ్యి? రిటైర్ అయ్యి 2007 లో రిటైర్ అయ్యారండి. అంతకుముందు ఎలా ఉండేవారు? అసలు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి తోపిస్తే అంతే. అంటే నేనేమనుకుంటున్నానంటే అలవాటు అండి, ఒక హ్యాబిట్ అనేది. ఎప్పుడైతే రిటైర్ ఎంప్లాయీ అన్నారు కదా, జాబ్ ఏంటండి? ఎంత ముందుకు ఏం చేశారు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అంటే కమర్షియల్ డిపార్ట్మెంట్. కమర్షియల్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్. ట్యాక్స్, ఎస్. అంటే వృత్తిపరంగా వచ్చినటువంటి ప్రాబ్లం అండి ఇది. అంటే వృత్తిపరంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లేదా మరొకటి ఏదో ఉంటుంది. సో అక్కడ లెర్నింగ్ అంటే, అంటే అక్కడ ఉన్న బాసులు గానీ వేరే గానీ ఎలా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు? నేను ఒక మాట సార్, మేము డిస్టర్బ్ చేస్తున్నాను కాదు. అయితే ఏంటంటే ఎక్కడ కూడా నాదే మాట నెగ్గాలి, నేనే ఇక నా మాట. వాడు ఎంతటి వాడైనా సరే వాడిని అమ్మ నా బూతులు తిట్టడము అట్లా చేసి అసలు మా పరిస్థితి అయితే ఇప్పుడు నేను ఇప్పటి వరకు మేము తల ఉగ్గి ఉన్నామండి. ఇక మేము ఎంత చేస్తున్నా కానీ మాకు ఎట్లా చేస్తుందంటే మా ప్రాణానికి, మేమేమన్నా తప్పు చేస్తున్నామా, ఎంత కనపడాలి మాకనే వరకు వచ్చి, మేమేమన్నా తప్పు చేస్తున్నాం మాకు వస్తుంది. ఓకే అమ్మా, కొంచెం జనరల్ గా ఏంటంటే వారికి ఇప్పుడు వయసు ఎంత? 55 ఇయర్స్. ఆయనకు యోగా అవి చేయించండి. చేయించిన తర్వాత మీరు
మీరు కూడా అరవకుండా ఉండడం చేయగలగాలి. తెరవాలండి, అదే కొంచెం ఎలా తెరుస్తున్నాం అనేది ముఖ్యం. మీకు తెలియదు పరిష్కారాలు ఏంటంటే, ఏదన్నా రెసిస్టెన్స్ వేలో అన్నారనుకోండి, వాళ్ళు కోపం వస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి మాట అంటే కోపం వస్తుంది అవి కాకుండా, వారు ఆనందంగా ఉండే విషయాలు కానీ అవి అతన్ని అగ్రివేట్ చేసే విషయాలు కానీ మాట్లాడకుండా అవి మాత్రమే ప్రస్థానంలోకి తీసుకొచ్చే విధంగా మీరు వ్యవహరించాలి. అప్పుడు మాత్రం కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే కొన్ని జీవులు అలానే ఉంటాయండి, కొన్ని మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడో క్యాట్ వాక్ చూసి వస్తాడు ఏదో సినిమాల్లోనో లేదంటే ఎక్కడ ప్రోగ్రాంలోనే, వైఫ్ని అదే రకం క్యాట్ వాక్ చేయమంటాడు. సో ఆమెకు రాదు, ఇది ప్రాబ్లం. అంటే చిన్న చిన్న విషయాలు కూడా వస్తాయి. మీ ఫాదర్ది ఏంటంటే హ్యాబిట్, అంటే ఒక అలవాటులోనేటువంటి ముందు నుంచి ఆయన చేసిన జాబ్లో కూడా ఎంతోమందిని గమనించి ఉంటారు. కండిషనింగ్ అనేది నేను అదే అన్నానండి, ఒక కండిషనింగ్కి లోనైన తర్వాత మనిషి మారడం చాలా కష్టం. గతం నుంచి వేరుపడి భవిష్యత్తు నుంచి పట్టించుకోకుండా ఫ్యామిలీలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి మీ నాన్నగారు కానీ ఇలాంటి ఫాదర్స్ ఎవరైనా కూడా వర్తమానంలో ప్రేమగా ఉండడం సాధ్యమవుతుందా మీరు ఆలోచించండి, మీకు సమాధానం లభిస్తుంది. అవుతుంది, దానికి ఒక పరిష్కారం ఉంది. ఉండడం అంటే గతాన్ని వదిలేయగలగాలి, ప్రెజెన్స్లో ఉండగలగాలి. హార్మోన్ ఎప్పుడు డెవలప్ అవుతుందండి? సగం జీతం అయిపోయింది మీ ఫాదర్ గారికి. హార్మోన్ని ఇంట్లో ఉండకపోతే బయట ఆఫీస్లో ఉంటారా? అక్కడ ఉండలేరు. కాబట్టి ఏంటంటే అది కొంతవరకు డాక్టర్ కాబట్టి మీరు ఇంకా ఓపిక పడండి. డెఫినెట్గా మీ ఇంట్లో పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా మీరు చేయండి. మీ నాన్నని విజువలైజ్ చేయండి, ఊహించండి. మీ నాన్నగారిలో ఇంత అద్భుతమైన మార్పు వస్తోంది, మా నాన్న చాలా మంచిగా మారిపోతున్నారు, ఆనందంగా ఉంటున్నారు, ఇంట్లో మా ఇంట్లో హార్మోని తయారవుతుంది, ఆనందంగా మీరు జీవిస్తున్నామని మీరు విజువలైజ్ చేయండి. కళ్ళు మూసుకొని మెడిటేటివ్ ప్రాసెస్లో అలా చేయండి. ఆ యొక్క వైబ్రేషన్స్ కూడా అవి ఆ థాట్ యొక్క ప్రభావం వల్ల కూడా మీ నాన్న మారిపోయే అవకాశం ఉంది. మీరు ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. మీ నాన్న ఫాదర్ లాగా మీరు ఊహించుకొని మా నాన్న ఎలా ఉంటే బాగుంటుందని మీ మనోనేత్రంలో మీరు ఊహించుకొని ఆ ఎక్సర్సైజ్ చేయండి, తప్పకుండా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వైజాగ్ నుంచి భార్గవి గారు. హలో, 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 నమస్తే అండి. నమస్కారం అండి, భార్గవి అండి నా పేరు. మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. నాకు 4 ఇయర్స్ పాప ఉందండి. ఓకే, మేము ఇంకా పిల్లలు వద్దా అనుకుంటున్నాం. పాప మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అంటారా? అంటే సిబ్లింగ్ రైవలరీ అనేది ఒకటి ఉంటుందండి. అంటే అది ఏం ప్రాబ్లం కాదు, మీరు గో హెడ్, అది ఇబ్బంది ఏం. మీరు ఎందుకని అలా అనుకుంటున్నారు? అంటే చాలా మంది అంటున్నారు పాప ఒక్కరిదే అంటే నాకెవరూ లేరు, ఆడుకోవడానికి లేరు, చేయడానికి లేరు అని పాప ఫీల్ అవ్వచ్చు. తల్లిదండ్రి పిల్లల్లాగా ఉండలేరు కదా అనేసి ఇంకో పిల్లలు ఉంటే మంచిది అని అంటున్నారండి. అంటే మీరు మీ ప్రశ్న ఏంటంటే, అంటే ఈ పాపతోనే చాలించేసేయాలి, మాకు ఇంకా మిగతా వద్దు, మిగతా వాళ్ళు ఇంకా పాపను బాబు ఉంటే ఆడుకుంటారు, ఇవన్నీ బాగుంటుందని వాళ్ళ సలహా. మీరు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారండి? కనాలనుకుంటున్నారా మళ్ళీ ఇంకో పాప? రైట్ రైట్ అండి, రైట్ అండి. అదేం డిస్టర్బెన్స్ ఏం ఉండదండి. అంటే ఒక పాప ఉన్నా కూడా మీరు బయటికి తీసుకెళ్తారు, సినిమా తీసుకెళ్తారు, ఇంకా చాలా చక్కగా చూసుకోగలుగుతారు. ఏమండి, తర్వాత వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, దానికి సంబంధం లేదండి. బయట వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్, దీన్నే కండిషనింగ్ అంటాం. అంటే నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మీ పాపను చాలా చక్కగా చూసుకోండి, మరొకరు అవసరం లేదు కూడా. ఎందుకంటే ఏది చేసినా అంటే అన్ని రకాలుగా చూపించవచ్చు, అన్ని రకాలుగా ఇంకా బాగా ఫైనాన్షియల్ కానీ లేదా మరొకటి కానీ మరొకటి కానీ ఆ అమ్మాయికి అన్ని మీరు ఇంకా ప్రేమను ఎక్కువగా ఇవ్వచ్చు. మీరు పుట్టిన పాపన వాళ్ళు మరొక బాబు, ఇది గ్యారంటీ లేని విషయాలండి అవన్నీ. అందుకని ఏంటంటే సోషల్గా ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సజెషన్ ఇచ్చినప్పుడు మీరందరూ ఒక దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇంకొక బాబు ఉంటేనే బాగుంటుందని అదేం లేదండి, అవన్నీ ఏం కావు. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, విశాఖపట్నం నుంచి నవీన గారు. హలో, 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 నమస్తే అండి నవీన గారు. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి సార్, వింటున్నారు. చెప్పండి. నా పేరు నవీన అండి. ఓకే, ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యి చాలా చికాకులు మైనస్ అవడం ఇలా అవుతుంది. ఓకే, ఆ ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్ వేరే మ్యారేజ్ చేసుకున్నారు, ఆ ప్రాబ్లం ఇంట్లో నడుస్తుంది. ఓకే, మీ హస్బెండ్ వేరే పెళ్లి చేసుకున్నారు?
ఓకే, మరి విడాకులు ఇచ్చారా? లేదండి, అది ఏమని చెప్తుంటే ఇవ్వట్లేదు. ఓకే, అవ్వదు, నేను అలా చేయలేను అని చెప్తున్నారు. మరి ఎలా అండి, అంటే ప్రాబ్లం ఎట్లా మరి మీరు సాల్వ్ చేసుకుంటున్నారు? ఎంతకాలం అవుతుంది ఇది? వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు. ఇది అంటే, ఇది అంటే ఇప్పుడు మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు అంటే, నాకు అసలు ఎలా తీసుకోవాలి, ఏంటి అసలు, అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ప్రాబ్లం ఒకటి సాల్వ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు దూరంగా ఉంటున్నారా, మీరు దగ్గరగానే ఉంటున్నారా? ఇప్పుడు దగ్గరగానే ఉంటున్నాం సార్. రైట్, అంటే ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు మీరు తాళి కట్టిన భార్య మీరే కాబట్టి బయట వ్యవహారాలు కొంతవరకు ఉన్నా కొంతకాలం అయిన తర్వాత అవి పోతాయండి, అవి ఎక్కువ రోజులు ఉండడం జరగదు. ఇప్పుడు మనం టీవీలలో కొన్ని చూస్తా ఉన్నాము, అవి కొన్ని రచబండ అని లేదా మరొకటి బతుకు జట్కా బండ అని కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి, అవి ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఎంతగా ఓపిక ఉండాలి, మీరు ప్రేమని సాధించగలరు, మీరు ఇంకా ప్రేమను ఇవ్వండి. తర్వాత నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, బుక్ లో సమస్యలు అంటే, ఒక బుక్ ఉంటే నోట్బుక్, మనం రాసే నోట్బుక్ ఉంటుంది కదండి, దానికి ఒక మార్జిన్ ఉంటుంది. మార్జిన్ ఏంటి, మనం అక్కడ ఖాళీని వదిలేస్తాం. ఈ ఖాళీ వదిలేసింది ఏంటంటే మనిషికి ఉన్నటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్యన కూడా ఈ ఖాళీని వదిలేయగలగాలి. దాదాపు 30% వరకు నెగిటివిటీస్ ఉంటాయి, పర్ఫెక్షనిజం ఎవరూ కాదు, అన్ని కూడా మనం ఇది చేయగలగాలి. అంటే నేనేం చెప్పేది విషయం ఏంటంటే, ఆ మార్జిన్ వదిలేసేసి మిగతా అన్ని రాస్తాం. లవ్, ప్రేమకు సంబంధించిన కనుక ఓపిక ఉండండి, పెద్దవాళ్ళని కూర్చోబెట్టండి, కొంతవరకు మాట్లాడండి. తర్వాత బిగిన్ విత్ ద ఎండ్ అంటామండి, అంటే చివరిని, అంటే మీరిద్దరు అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో మీరు పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంటే సేమ్ రిజల్ట్ రాకపోవచ్చు, వచ్చిన రిజల్ట్ను కూడా మీరు పాజిటివ్ తీసుకోగలగాలి. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే అర్థం ఏంటంటే, వచ్చిన రిజల్ట్ను కూడా పాజిటివ్ తీసుకోగలగాలి. అప్పుడు మీరు అన్యోన్యంగా ఉంటున్నారన్న భావనతో మీరు ఉండండి, కలిసి ఉంటున్నా ఉండండి. తర్వాత ఎవరైతే బయట వ్యవహారం చేస్తున్నాడో అవన్నీ కూడా దూరం వెళ్ళిపోయాయి, మీరు అన్యోన్యంగా ఉంటున్నాము. రాత్రి పడుకునేటప్పుడు, నిద్ర లేచిన తర్వాత కూడా ఈ పాజిటివ్గా మీరు చేస్తూ రండి, డెఫినెట్గా మీ యొక్క థాట్ అనేది చాలా వైబ్రేషన్ పనిచేస్తుంది, పాజిటివ్నెస్ ఇస్తుంది, తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నవీన గారు. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి ఆమని గారు. హలో. హలో. హలో, నమస్తే అండి ఆమని గారు. నమస్తే మేడం. మీ ప్రశ్న ఏంటండి? సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నాకు చాలా మానసికంగా మెంటల్ గా చాలా డిప్రెషన్ లో ఉన్నాను సార్. ఓకే. ఎలా చెప్పాలో అర్థం కాదు నాకు, అంటే ఏది సరిగా మర్చిపోతున్నాను సార్. మతిమర్పు కూడా ఎక్కువ, చాలా రోజుల నుంచి నెగిటివ్ ఆలోచనలు వచ్చి 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 మైండ్ కు చేయండమ్మా. అంటే ఒక 10 అంశాలు రాయండి. నేను రోజు ఆనందంగా ఉన్నాను, నేను డిప్రెషన్ దూరంగా వెళ్తున్నాను, నేను చాలా స్నానం చేస్తున్నప్పుడు కానీ, తర్వాత ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా ఆనందంగా మాట్లాడగలుగుతున్నాను. అలాగే రాత్రి కూడా పడుకుంటాడు, ఒక నోట్బుక్ లో రాయండి. ఇవన్నీ పాజిటివ్ అంశాలని రాయండి. నేను డిప్రెషన్ లో లేను, డిప్రెషన్ పదం రాయకండి, కానీ నేను ఆనందంగా ఉన్నాను, నేను జాయిఫుల్ గా ఉన్నాను. ఫ్రెష్నెస్ లేదు సార్, పొద్దున పూట లేచినా కూడా ఒకటే బాధగా, మానసికంగా ఏదో తర బాధ, పొద్దున్నే సాయంకాలం మధ్యాహ్నం ఏమి తెలియడం లేదు సార్. నాకు ఒకటే బాగా ఇది అయిపోయింది, పని చేసుకోలేకపోతున్నాను, చాలా ఇదిగా ఉంది సార్. నాకు చెప్పుకోలేకపోతున్నాను. మీరు వాకింగ్ గాని తర్వాత యోగా చేస్తారా? భయం ఎక్కువ సార్, బయట పోవాలన్నా కూడా, బయట మాట్లాడాలన్నా, బయట అడుగు వాటి ముందు పెట్టాలన్నా కూడా భయం సార్. అది అది ఇది అంటే కొంచెం క్రానిక్ అనేది, కొంచెం మీరు కొంచెం అంటే అక్కడ సైకాలజిస్ట్ గానీ ఒక సైకాట్రిస్ట్ సంప్రదించండి. మీరు బయటికి సోషల్ యాంగ్జైటీ ఉంది, ఆలోచనలు సార్, పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని నరాలు పగిలిపోతాయేమో అనిపిస్తుంది. మీరు స్పందించకండి, మీరు ఆలోచనలకి మీరు స్పందిస్తున్నారు, ఈ ఆలోచనలకు అప్పుడు కూడా మీరు జాయ్ఫుల్ గా ఎగరండి, గెంతండి, డాన్స్ చేయండి, నాట్యం చేయండి, తర్వాత జాయ్ఫుల్ అవ్వండి. ఆ థాట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, థాట్స్ నావి కావన్నారు సారు, ఫోన్ చేసి చెప్తే ఈ థాట్స్ నావి కావు, ఇది నావన్నీ అనుకుంటాం కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంది అనేది మీరు ఫీల్ అవుతున్నారు. అందుకని అసే మీకు మీరు కాదు కదా, మీకు కొన్ని ఏమంటున్నంటే మీకు వచ్చే ఆలోచన మీరు కాదు కాబట్టి మీరు అసహ్యం ఎందుకు వస్తుంది, అసహ్యం పడాల్సిన అవసరం లేదు. మీకు మీరు చాలా, యు ఆర్ గ్రేట్, యు ఆర్ డివైన్, యు ఆర్ మీరు పూర్ణ ఆనందం, మీరు పూర్ణ ఆనందం మీరు అయినప్పుడు మీ మీద మీకు అసహ్యం ఎందుకు వస్తుంది, రాకూడదు కదా.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి సుబ్బారెడ్డి గారు. హలో. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, బాబు ఒక టెన్షన్ పడుతూ ఉంటారండి. ఓకే. అంటే ఇంట్లో బాగా చదువుతారు, ఒక ఐటమ్ పది చదువుతాడు, గుర్తుండి పెడతాడు, ఎగ్జామ్ తెలియక రాయలేకపోతా అంటాడు, భయం వేస్తుంది అంటాడు. ఏంటంటే గుర్తుండలేదు డాడీ నాకు అంటాడు. కుక్క అంటే బాగా భయం, కుక్క బండి మీద కుక్క వస్తానికి దూరంలో దిగబోతూ ఉంటాడు. అది అన్ని పెరిగిన వాతావరణంలో వచ్చినాయండి, అంటే మీ వల్లనే వచ్చాయి, పేరెంట్స్ వల్లనే ప్రాబ్లం ఇది. మీరు ఎందుకు కండిషన్ ఒక కండిషన్ కి లోన్ అవ్వడం అనేది పెంచారు, అది చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలో వచ్చినాయండి ఇవన్నీ. నేనైతే అదే అనుకుంటాను, జనరల్ గా అది అనలిసిస్ చేస్తే అదే వస్తుంది. ఇది దీనికి మీరు జనరల్ గా అంటే దాన్ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు అండి. ఏదైతే కండిషనింగ్ అయ్యారో ఆ కండిషన్ మళ్ళీ డీకండిషనింగ్ మనం చేసుకోవచ్చు. రిపీట్ గా చేస్తున్నారు. ఆ అబ్బాయి ఏంటంటే చదివిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ బ్రెయిన్, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఉపయోగించాలి. అప్ప చెప్పినా గానీ ఏది చేసినా గానీ అబ్బాయి రాసేటప్పుడు చేసేటప్పుడు అప్ప చెప్పినా మళ్ళీ విజువల్ టైప్ ఆఫ్ బ్రెయిన్ అంటే మళ్ళీ రైట్ ని ఉపయోగిస్తున్నాడు, మళ్ళీ క్రియేటివ్ బ్రెయిన్ ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో గానీ మన అప్ప చెప్పడంలో గానీ క్రియేటివ్ బ్రెయిన్ అంత హెల్ప్ అవ్వదు. ఇక్కడ అది వేరే రంగాల్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చదివేటప్పుడు మళ్ళీ మీకు అప్ప చెప్పేటప్పుడు ఐబాల్స్ మీరు గమనించండి, లెఫ్ట్ కే ఉండాలి, లెఫ్ట్ కే ఉండాలి. అబ్బాయి అప్ప చెప్పేటప్పుడు కానీ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడం, రైట్ కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ కి టర్న్ చేసి చెప్పమని చెప్పండి. అప్పుడు లెఫ్ట్ నుంచి చదువుకునే లెఫ్ట్ లో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే తీసుకోవాలి. నిధులు ఏ వేసామో, బ్యాంకులో ఏది వేసామో బ్యాంకు నుంచి మనం అదే తీసుకోవాలి. మళ్ళీ అప్ప చెప్పినప్పుడు ఏంటంటే క్రియేటివ్ అంటే కొత్తగా ఆలోచిస్తున్నాడు, అందుకని బ్రేక్ అవుతుంది ఇది. అంటే నేను చెప్పేది ఏంటంటే దీన్ని కొంచెం చూసుకోండి, పదే పదే ఎంతగా చదువుతున్నా ఇదంతా కారణం ఇదే. ఒక రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఎమిస్ఫైర్స్ ఉంటాయండి. దానివల్ల కొంత ఇది న్యూరాలజికల్ ప్రాబ్లం కాదు, కాకపోతే ఏంటంటే ఇది బిహేవియల్ ప్రాబ్లం, బిహేవియల్ సంబంధించింది కాబట్టి అది కొంత వరకు తొందరలో విదవుతుంది. బట్ చిన్న అబ్బాయే కాబట్టి నో ప్రాబ్లం. మధ్య వయసులో వారు ఎలాంటి కండిషనింగ్ లో ఉంటారండి? మధ్య వయసులో వారు మెయిన్ వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైపోతుంది, పిల్లలు పుట్టడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఒక కండిషన్ లోన్ అయిపోతారండి. దేని కండిషన్? జాబ్ వస్తుంది, దానివల్ల కండిషనింగ్ అవుతారు. పిల్లలకు ఒక వాళ్ళు సెటిల్ అవుతారు, సెటిల్ అవ్వడం బాగుంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ ఏంటంటే వాళ్ళు కండిషనింగ్ అయిపోయి వర్తమానానికి స్పందించరు. నూతనంగా స్పందించడం అనేది ఒకటి ఉంది. ఎవరన్నా మిమ్మల్ని గాయపరిచినా మళ్ళీ నూతనంగా స్పందించే ఒక గుణం ఉంది, అది మీరు కనిపెట్టండి. ఈ మానసిక నిబంధన ఒక కండిషన్లోంచి కాకుండా నూతనంగా మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, భార్య భార్యతో మాట్లాడుతున్నప్పుడు కానీ నిజంగా ఆ వర్తమానంలో నూతన దృక్పథంతో మాట్లాడే విధానం ఒకటి ఉంది, దాన్ని మీరు కట్టండి. అవుట్ ఆఫ్ పాస్ట్ నుంచి స్పందించకుండా, ఫ్యూచర్స్ నుంచి స్పందించకుండా ఆ వర్తమాన స్థితిలో నూతనంగా స్పందించే ఆ గుణం అనేది ఉంది, అదేంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. దీనికి అది ఆన్సర్ అనేది చెప్తే ఏంటంటే వాళ్ళు వినేసి వదిలేస్తారండి. అది జిడ్డు కృష్ణమూర్తి అద్భుతమైన మాట చెప్తాడు, బీ విత్ ద క్వశ్చన్ అంటాడు. క్వశ్చన్కి ఇమీడియట్గా ఆన్సర్ వచ్చేసిన చాలా దొరుకుతాయి, ఆన్సర్స్ ఎక్కడైనా దొరుకుతాయి. సార్, ఇందాక మీరు అడిగినట్టు, ఇందాక మీరు చెప్పినట్టు అబద్ధం చెప్పేవాళ్ళు జనరల్గా లెఫ్ట్ సైడ్ చూసి చెప్తారా అంటే అలాంటిది ఏమైనా ఉంటుందా? లెఫ్ట్ సైడ్ చూసి అబద్ధం చెప్పేవాళ్ళు లెఫ్ట్ సైడ్ చూస్తారా, రైట్ సైడ్ చూస్తారా అనే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది అంటే మాకు సైకాలజిస్ట్లకి లేదంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళకు ఇదంతా అనాలిసిస్, ఎదుటి వాళ్ళు నిజంగా చెప్తున్నా అబద్ధం చెప్తున్నారని నాకు తెలుస్తుందండి. కానీ ఇది మామూలుగా టీచర్లు పేరెంట్స్ కానీ అంతగా అవసరం లేదు. నిజమే అది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి దొంగతనం చేశాడు అనుకుందాం, లేదంటే ఒక అబద్ధం సినిమా పోయొచ్చాడు అనుకుందాం, అతను అబద్ధం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే సినిమా చూడడం అనేది లెఫ్ట్, అంటే లెఫ్ట్ సైడ్ చూసి నేను వెళ్ళలేదు, నేను స్కూల్కి వెళ్ళొచ్చానంటే నిజమే చెప్తున్నాడు. అతను రైట్ సైడ్ చూశాడు అనుకోండి, విజువలైజ్ చేసి చెప్తున్నట్టు అలా పైకి చూసి అలా చూసి చెప్పాడు అనుకోండి, రైట్ సైడ్ అంటే క్రియేషన్ ఈజ్ క్రియేటింగ్, అంటే నేను అబద్ధం చెప్తున్నా, సినిమా పోయాడు కానీ స్కూల్కి వెళ్ళలేదని అర్థం. అంటే ఈ రకం కూడా ఐబాల్ మూమెంట్స్ ఆధారం కూడా మనము చెప్పుకోవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ మంచి సమాధానాలు, పరిష్కార మార్గాలు చెప్పారు. చాలా ధన్యవాదాలు అండి. చూసారు కదండి, ఇది ఇవాంటి జీవన బంధాలు కార్యక్రమం. మరో ఎపిసోడ్ మరో చక్కటి అంశంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.